హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగుల కోసం గవర్నమెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి అప్లై చేయడానికి ఫీజు లేదు ఉండడానికి ఇల్లు ఇస్తారు అలాగే భోజనం కూడా వాళ్ళే పెడతారు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతము మీకు పిల్లోళ్ళు ఉంటే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు వయసులో లోపల ఉండే పిల్లలు ఉంటే వాళ్ళకు స్కూల్ ఫ్రీ సబ్సిడీ అంత మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రీ అనమాట ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దండి సో మనకు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి అసిస్టెంట్ ఉద్యోగాలను చేయడానికి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంకో విషయం ఏంటి అంటే నలభై ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు డిగ్రీ పాస్ అయితే చాలు చాలా మంచి అవకాశం అండి వీడియో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయదు వీడియో అలాగే ఇప్పుడు ఇంకా వీడియో చూస్తున్నారు కానీ ఇంతవరకు ఇంకా లైక్ చేయలేదు సో మీరు ఇప్పుడే మీ ముందు కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది సో మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోస్ ఇంకా మీ దగ్గరికి తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్లో ఈజీగా సెలెక్ట్ అయిపోతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్లో చేరితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి గమనించండి ద సెలెక్టెడ్ క్యాండిడేట్ మే అవేల్ ఆఫ్ హెచ్డిసి అకామిడేషన్ అంటే హల్దియా డాక్ కాంప్లెక్స్ అనమాట ఇది వచ్చింది ఎక్కడి నుంచి అంటే హల్దియా డాక్ కాంప్లెక్స్ వాళ్ళ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్ఫర్నిష్డ్ అంటే మనకి ఏమి దాంట్లో ఫర్నిష్ ఉండదు అంటే మనకు ఏమి దాంట్లో ఉత్త ఇల్లు ఒకటిస్తారని అంత ఇంకేం ఉండదు తర్వాత ఆ యొక్క లైసెన్స్ ఫీ ఉంటుంది కొంచెము అది పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే మీ యొక్క కరెంట్ బిల్స్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చూడండి మీకేంటంటే మీకు ఇక్కడ క్లెయిమ్ పాలసీ కూడా వర్తిస్తుంది మీకు మీ పిల్లలకు ఓకేనా సో అలాగే మనకు ఏదైతే మనము భోజనం చేస్తాం కదా ఆ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుందనమాట సో మీకు ఫుడ్ ఫ్రీ ఇల్లు కూడా ఫ్రీ ఈ జాబ్స్లో చేరితే చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది పదవ తరగతి వరకు చదివి ఇంటర్ వరకు చదివి ఆపేసి ఉంటారు నాకు తెలిసి చాలామంది సో వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు లేకపోతే వ్యక్తిగత కారణాల వలన ఆపేసి ఉంటారు వాళ్ళందరికీ శుభవార్త అండి సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రైవేట్ది కాదు గవర్నమెంట్ యూనివర్సిటీ వీళ్ళేం ఏం చేస్తున్నారంటే ఎవరైతే డిగ్రీలు చేయలేక పాపం వాళ్ళు వెనుకబడిపోయి ఉంటారు చదవలేక సో అలాంటి వాళ్ళకి ఇంకొక అవకాశాన్ని కల్పిస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ ఇంకా ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే మీ ఇంట్లో నుండే మీకు ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడు మాత్రమే కూర్చొని చదివి డిగ్రీలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఓకేనా సో మనకు గవర్నమెంట్ యూనివర్సిటీ అండి లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే ఉంటాయి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నేను పిన్నడు కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను దానిపై క్లిక్ చేసి గూగుల్ ఫామ్ కాంటాక్ట్ అయ్యి మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తాడు ఎంత కోర్స్ అంతే ఎంత ఫీజు ఉంటుంది మీరు ఎంత పే చేయాలి ఎలా పే చేయాలి మొత్తం మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తారనమాట ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చింది తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే హల్దియా డాక్ కాంప్లెక్స్ నుంచి అయితే రావడం జరిగిందండి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాని భర్తీ చేస్తున్నారు ఆన్ కాంటాక్ట్ ఇది కాంటాక్ట్ ఉద్యోగాలైనా మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను నేను నలభై ఏళ్ళ వరకు వయసు ఇచ్చారు మూడేళ్ల వరకు కాంటాక్ట్ ఉంటుంది నలభై ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట ఓకేనా నలభై ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా వీటికి ఎలిజిబుల్ అనమాట ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక్క రూపాయి కూడా ఫీజు ఉండదు అప్లై చేసుకోవడానికి వయసు విషయానికి వచ్చినట్టయితే అప్పరేజ్ లిమిట్ నలభై ఏళ్ళ వరకు ఓకే కాబట్టి చాలామంది కవర్ అయిపోతారు ముప్పై ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఈ విధంగా వయసు ఉన్న వాళ్ళు అనమాట సో కాకపోతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికి జాగ్రత్తగా వినండి సో మనకు డిగ్రీ అనేది పాస్ అయ్యాలి ఏదైనా పర్లేదు డిసిప్లిన్తో సంబంధం లేదు అలాగే పర్సెంటేజ్తో కూడా సంబంధం లేదు అయితే రెగ్యులర్ కోర్సెస్ మాత్రమే ఎలిజిబుల్ అంటే అంటే డైలీ కాలేజీకి వెళ్ళి రెగ్యులర్గా చదివి ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు ఇకపోతే టైపింగ్ వచ్చి ఉండాలండి సో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి చాలా వరకు ఏంటంటే టైపింగ్ అడుగుతారు సర్టిఫికేట్లు ఏమనగల కానీ ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ మీకు టైపింగ్ వచ్చు అని చెప్పి సర్టిఫికేట్ కావాలి దీన్ని ఒక్క పాయింట్ ద్వారా మనకు పోటీ అనేది చాలా తగ్గిపోతుంది మీకు ఎందుకంటే టైపింగ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటే వచ్చి ఉంటుంది సర్టిఫికేట్లు చాలా తక్కువ మందికి ఉంటాయి ఇంకా ఆ తర్వాత మనకు రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి ప్రైవేట్ అయినా పర్లేదు అనమాట చూడండి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు సో మనకు అటానమస్ బెన్స్ అయినా పర్లేదు సో ఎక్కడైనా సరే మీరు అటెండర్గా చేసి ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేసి ఉన్న కంప్యూటర్ ఆపరేటర్గా చేసి ఉన్న ఆఫీస్ అసిస్టెంట్గా అయినా సరే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని దీంట్లో ఉపయోగించుకోవచ్చు సో మనకు చాలా రకాల ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ప్రైవేట్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు డిగ్రీ పాస్ అయిపోయి ఖాళీగా ఎవరు ఉండరు కదా మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట సో మనము గవర్నమెంట్ సంస్థలో జాబ్ కొట్టగలం అలా చేస్తే ఇక ఓకే తర్వాత మనకి ఉద్యోగాలకు ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి అంటే జూలై పద్దెనిమిది తారీఖు వరకు టైం ఇచ్చారు అండి ఇంకా మనకు కేవలము ఒక మూడు నాలుగు రోజుల టైం మాత్రమే ఉందండి సో ఈ లోపల మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశాలు తెలుస్తాయి ఎందుకంటే అంతగా ఎవరు రీసెర్చ్ చేయరు ఓకే సో జాబ్ చదువుకునే వాళ్ళు ఆ యొక్క అంటే వాళ్ళ మైండ్ అదే ఉంటుంది ఏం చదవాలి ఇట్లా ఏం అని కానీ ఎక్కడ జాబ్స్ విడుదలవుతున్నాయి సో ఏంటి దానికి అర్హత ఇవన్నీ వెతుక్కునే సమయం కూడా అందుకే మన ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వెంటనే మీ దగ్గర తీసుకొస్తాం మీకు దానివల్ల ఉపయోగం ఉంటుంది సో మీరు మీ క్వాలిఫికేషన్ తగిన జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే సో లేకపోతే మనము ఎలా అప్లై చేయాలి దీనికి అంటే ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి సెల్ఫ్ ఫస్టెడ్ కాపీస్ అన్ని కూడా పెట్టేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అండర్ హెచ్డిసి అనేసి మనం పెట్టేసి ద ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ డిప్యూటీ మేనేజర్ పి అండ్ ఐఆర్ హల్దియా డాక్ కాంప్లెక్స్ జవహర్ టవర్ సిక్స్త్ ఫ్లోర్ పిఓ హల్దియా తర్వాత టౌన్షిప్ డిస్టిక్ పుర్బా మేదిన్పూర్ వెస్ట్ బెంగాల్ కోడ్ సెవెన్ టూ వన్ సిక్స్ జీరో సెవెన్ అనే అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది ఇది మనకు అప్లికేషన్ ఫాము ఇది ఒకే ఒక పేజ్ ఉంటుంది ఇది ఫిల్ చేసి మీరు చెప్పిన అడ్రస్కి పంపించేయాలి జూలై పద్దెనిమిదో తారీఖు లోపల ఫీజు ఎటువంటిది లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్సిమ్మల్ని కూడా అల్లు పెట్టుకోండి ఓకే ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే